ఏపీ రాజకీయాల్లో లిక్కర్ బ్రాండ్లు తెగ ఫోకస్ అవుతున్నాయి. రాష్ట్రంలో మద్యం పాలసీపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందుబాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తుందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ విధానానికి సంబంధించి టీడీపీ, బీజేపీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా షర్మిల సైతం రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై సెటైర్లు విసిరి కలకలం రేపారు. మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తాం. ఎన్నికల ముందు వైసీపీ రిలీజ్ చేసిన నవరత్నాల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. అంత ఘనంగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైసీపీ 5 ఏళ్లు గడిచిపోతున్నా ఆ హామీని పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది. అయితే గుడివాడ అమర్నాథ్ లాంటి మంత్రులు అసలు మద్య నిషేధంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదంటున్నారనుకోండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వ పరమయ్యాయి. వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన బ్రాండ్లని ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారని, గతంలో ఎన్నడూ చూడని, ఎప్పుడూ వినని బ్రాండ్లు విక్రయిస్తున్నారని విమర్శిస్తున్న విపక్షాలు వాటికి జే బ్రాండ్స్ లిక్కర్ అని పేరు కూడా పెట్టాయి. ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా కడప జిల్లా వచ్చిన షర్మిల తాను దివంగత వైఎస్ బిడ్డనే, వైఎస్ షర్మిలారెడ్డినే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇక్కడికి వచ్చానని, ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను, పోలవరం కట్టే వరకు వదలను, ఎవరికీ భయపడను, వైసీపీ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండని ప్రకటించారు. వైఎస్ ఉన్నంతకాలం బీజేపీ విధానాన్ని వ్యతిరేకించేవారని, అలాంటిది మైనార్టీలు, క్రిస్టియన్లపై బీజేపీ దాడులు చేస్తుంటే జగన్ స్పందించడం లేదని విమర్శించారు. వైఎస్ ఆశయాల్ని కొనసాగించలేని మీరు ఆయన వారసులు ఎలా అవుతారు? పోలవరం గురించి అడిగే సత్తా లేదు, హోదా కోసం మాట్లాడే పరిస్థితి లేదని షర్మిల వరుస విమర్శలు గుప్పించారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు ఘీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఖబర్దార్. ఆ క్రమంలో ఆమె ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ లిక్కర్ కారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 25% అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఈ పాపం ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బ్రాండ్ విక్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 25% మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో 25% ఎక్కువ ఉన్నాయట. ఎందుకని? మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది, లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది. ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది, 25% ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో. అంటే ఈ పాపం ప్రభుత్వానిది కదా. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి, ఒక బూమ్ బూమ్ అంట. స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట. స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు, కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు. మరి ఏపీ ప్రభుత్వ వైన్ షాపుల్లో స్పెషల్ స్టేటస్ పేరుతో చీప్ లిక్కర్ దొరుకుతుందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ సర్కార్ వైఖరి తెగ ట్రోల్ అయిపోతోంది. మొత్తం మీద ఎన్నికల టైంలో ఏపీ లిక్కర్ పాలసీ, అక్కడ దొరుకుతున్న బ్రాండ్లు విపక్షాలకి విమర్శనాస్త్రాలుగా మారిపోయాయి.